नमस्ते वेलकम टू बीएमआर यूट्यूब चैनल ओटी పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందివడమే కాకుండా ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి వీడియోస్ ను క్లాసెస్ ని మీకు అందిస్తున్నటువంటి ఛానల్ బీఎంఆర్ యూట్యూబ్ ఛానల్ మరి ముఖ్యంగా ఇండియన్ పాలిటీ కి సంబంధించి మన ఛానల్ స్పెషల్ ఇండియన్ పాలిటీ కి సంబంధించినటువంటి ప్రతి క్లాసు కూడా మన యూట్యూబ్ ఛానల్ యొక్క ప్లేలిస్ట్ లో ఉండడం జరిగింది మీరు ఒకసారి ఆ ప్లేలిస్ట్ ని గనుక మీరు చూసినట్లయితే మొత్తం వీడియోస్ అన్ని కూడా దాంట్లో ప్లే అవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆ వీడియోస్ ని పాత వీడియోస్ ప్రతి క్లాస్ ఇండియన్ పాలిటీ ప్రతి క్లాస్ కి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా మీరు వాచ్ చేయండి అంతే కాకుండా మిగిలినటువంటి సబ్జెక్టుల మీద కూడా మనకి మన ఛానల్ లో క్లాసెస్ అనేటువంటివి రావడం జరుగుతుంది డిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 1 కానిస్టేబుల్ ఎస్ఐ అదే విధంగా ఆర్ఆర్బి పంచాయతీ సెక్రటరీస్ ఇలాంటి ప్రతి ఎగ్జామ్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని మరియు క్లాసెస్ ని కూడా ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా అందివడం జరుగుతుంది గత క్లాస్ లో మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి భారత రాజ్యాంగ మౌలిక లక్షణాల గురించి మనం వివరించుకోవడం జరిగింది కీ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మనం గత క్లాస్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఈ క్లాస్ లో దానికి కొనసాగింపుగా గత క్లాస్ లో మనం భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు అంటే ఏంటి ఈ మౌలిక లక్షణాలకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఎలా ఉన్నాయి సో మొత్తం కేసులన్నీ కూడా మనం ఏ కేసులో ఎలాంటి తీర్పులు వచ్చాయి ఇలాంటివి కూడా మనం గత క్లాస్ లో మనం చెప్పుకోవడం జరిగింది భారత రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో భాగంగా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అనేటువంటి పార్ట్ ని మనం లాస్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఈ క్లాస్ లో దానికి కొనసాగింపుగా మిగిలినటువంటి మౌలిక లక్షణాలను మనం నేర్చుకున్నాం భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు పార్ట్ 2 భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో మనం చెప్పుకున్నాం 1973 కేశవానంద భారతి కేసులో భారత రాజ్యాంగంలో ఏ భాగానైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది కానీ భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలను మార్చేటువంటి విధంగా రాజ్యాంగ సవరణ ఉండకూడదు అని చెప్పేసి మన గత క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది కేశవానంద భారతి కేసులో వచ్చిన జడ్జిమెంట్ సో భారత మౌలిక లక్షణాలు మార్చరాదు అంటే ముందు అసలు మౌలిక లక్షణాలు అంటే ఏంటో మనం తెలియాలి సో మౌలిక లక్షణాలు ఏమేమి మౌలిక లక్షణాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు మాత్రమే వాటిని ఎందుకు మార్చకూడదు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది సో మనకి లాస్ట్ క్లాస్ లో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం చెప్పుకోవడం జరిగింది ఈ క్లాస్ లో మనం దృఢ అదృఢ రాజ్యాంగం గురించి చెప్పుకుందాం దృఢ అదృఢ రాజ్యాంగం దృఢ అదృఢ రాజ్యాంగం ఏంటి దృఢ అదృఢ రాజ్యాంగము అంటే అయితే ఎక్కడైతే రాజ్యాంగాన్ని సవరించేటువంటి ప్రక్రియ సాధారణ శాసనాలు చేసే ప్రక్రియ మాదిరి ఉంటుందో దానిని అదృఢ రాజ్యాంగము అంటాం ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే సాధారణ శాసనాల మాదిరి అంటే పార్లమెంట్ యొక్క విధి ఏంటి పార్లమెంట్ ఏం చేస్తుంది అంటే పార్లమెంటరీ విధానంలో పార్లమెంట్ యొక్క పని ఏంటి అంటే శాసనాలు నిర్మించడం సో ఈ శాసనాలు నిర్మించేటువంటి ప్రక్రియ ఎలా జరుగుతుందో మనందరికీ తెలుసు శాసన నిర్మాణ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో ఒక బిల్లు ఒక చట్టంగా మారేటువంటి ప్రక్రియనే శాసన నిర్మాణ దశ అని చెప్పేసి మనం పిలుస్తాం మంత్రిమండలి ఆమోదించినటువంటి ఏదైనా ఒక బిల్లు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించబడి పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తరువాత రాష్ట్రపతి యొక్క ఆమోదం కూడా పొందితే ఆ బిల్లు చట్టంగా మారుతుంది సో బిల్లు అనేక దశలు దాటుకుంటూ చట్టరూపం సంతరించుకుంటుంది సో దీనిని శాసన నిర్మాణ ప్రక్రియ అను శాసనాలు నిర్మించేటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉందో అదే విధంగా చాలా సులువుగా రాజ్యాంగాన్ని సవరించేటువంటి అవకాశం ఉన్నట్లయితే దాన్ని మనం అదృఢ రాజ్యాంగం అంటాం
సింపుల్ పాయింట్. ప్రతి రాజ్యాంగము కూడా ఖచ్చితంగా సవరించడానికి అవకాశం ఉంటుంది. ఆధునిక రాజ్యాంగాలన్నీ కూడా సవరించడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగాన్ని సవరించేటువంటి అవకాశం లేదనుకోండి, ఆ రాజ్యాంగానికి విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే మారుతున్నటువంటి కాలానుగుణ పరిస్థితులు అనుగుణంగా ఏ రాజ్యాంగం అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడానికి వీలుంటుందో అలాంటి రాజ్యాంగమే భవిష్యత్తులో మనుగడ సాధించగలుగుతుంది. ఏదో ఒక రాజ్యాంగం రాయబడింది, ఇక దీన్ని మార్చరాదు ఎట్టి పరిస్థితుల్లో అంటే, మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగం ఇక్కడ మారదు. రాజ్యాంగం నిర్మించే సమయానుకున్న పరిస్థితులను బట్టి రాజ్యాంగాన్ని రచించారు. మరి ఈరోజు మనం నిర్భయ లాంటి చట్టాలు తీసుకురావడం జరిగింది, కానీ అప్పటి పరిస్థితులు ఉంటే నిర్భయ లాంటి చట్టాలు ఆ రోజు అవసరం లేదు. జిఎస్టీ లాంటి చట్టాలు ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితి కానీ జిఎస్టీ లాంటి చట్టాలు తీసుకురావడం జరిగింది. సో మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం కూడా మారాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆధునిక దేశాల్లో ఉండేటువంటి ప్రతి రాజ్యాంగము కూడా అమెండ్మెంట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సో దానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఏమీ అతీతం కాదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా అమెండ్మెంట్కి అవకాశం ఇచ్చారు. రాజ్యాంగంలో పార్ట్ 20 ఇరవయో భాగం, చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ పార్ట్ 20. ఏ పార్ట్లో ఏముంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి అడుగుతా ఉన్నాడు మనకి ఎగ్జామ్స్లో, ముఖ్యంగా కానిస్టేబుల్ ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతా ఉన్నాడు. పార్ట్ 15లో ఏముంది, 15వ భాగం ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితులకు సంబంధించి ఏ భాగంలో ఉంది, 18వ భాగంలో ఉంది. ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి, 3వ భాగంలో ఉన్నాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్స్ ఆదేశ సూత్రాలు ఏ భాగంలో ఉన్నాయి, 4వ భాగంలో ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్ ఏ భాగంలో ఉన్నాయి, 4A భాగంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గురించి 5వ భాగం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం గురించి 6వ భాగం చెప్తుంది, పౌరసత్వం గురించి 2వ భాగం చెప్తుంది. సో భూభాగం యొక్క పరిధి గురించి 1వ భాగం చెప్తుంది. సో 15 ఎన్నికల గురించి చెప్తుంది. 16 SC ST BCలకు రాజ్యాంగం కల్పించినటువంటి రక్షణ గురించి చెప్తుంది. 18 అత్యవసర పరిస్థితుల గురించి చెప్తుంది. 17 అధికార భాషల గురించి చెప్తుంది. 20 రాజ్యాంగ సవరణ విధానం గురించి చెప్తుంది. సో ప్రతి పార్ట్ కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. గతంలో చాలా సార్లు బిట్ల రూపంలో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో 20వ భాగంలో ఆర్టికల్ 368 ప్రాసెస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేటువంటిది ఉంది. ఆర్టికల్ 368 రాజ్యాంగాన్ని సవరించేటువంటి పద్ధతులు, రాజ్యాంగాన్ని సవరించేటువంటి పద్ధతులు 368వ అధికరణంలో ఉన్నాయి. మనకి రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని మనం దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. దక్షిణాఫ్రికా. గతంలో ఒక ఎగ్జామ్లో అడిగారు రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఆప్షన్ A దక్షిణ అమెరికా, ఆప్షన్ B సంథింగ్, ఆప్షన్ C సంథింగ్, ఆప్షన్ D దక్షిణాఫ్రికా ఇవ్వలేదు. అందులో బైవేవీ గమనించాడు. సో దక్షిణ అమెరికా అని మనకి పొరబడేటువంటి అవకాశం ఉంటుంది, కాదు దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికా యొక్క రాజ్యాంగం నుంచి ఈ రాజ్యాంగాన్ని సవరించేటువంటి విధానాన్ని మనం తీసుకోవడం జరిగింది. మన అందరికీ తెలుసు భారత రాజ్యాంగం అనేటువంటిది ఏ ఒక్క దేశ రాజ్యాంగాన్ని చూసి మనం రాయలేదు. సుమారు 64 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అందులో ఉన్నటువంటి మంచి అంశాలను మన భారత పరిస్థితులకు అనుగుణంగా మార్చి మోడిఫికేషన్ చేసి మన కాన్స్టిట్యూషన్ని రాసుకోవడం జరిగింది. అందుకే చాలామంది పెద్ద గ్రాండ్ మిల్ ఆస్టిన్ లాంటి వాళ్ళు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఇట్స్ ఏ బ్యాగ్ ఆఫ్ బారోయింగ్ గా పిలవడం జరిగింది. ఇది ఒక అరువు మూట, ఇది ఒక అతుకుల బొంత అని చెప్పేసి గ్రాండ్ మిల్ ఆస్టిన్ చెప్పడం జరిగింది. అక్కడక్కడ చిన్న చిన్న గుడ్డ పెళ్లికులు తెచ్చుకుని ఒక బొంత ఏ విధంగా కుట్టుకుంటారో అదే విధంగా అనేక దేశాల రాజ్యాంగాలు చూసి ఈ భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది అని చెప్పేసి కొంతమంది విమర్శకులు విమర్శించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంతగా, బ్యాగ్ ఆఫ్ బారోయింగ్గా, ఒక అరువు మూటగా, కలగోర గంపగా మన భారత రాజ్యాంగాన్ని విమర్శించడం జరిగింది. దానికి అంబేద్కర్ ఇచ్చినటువంటి సమాధానం రాజ్యాంగ చర్చల్లో
అద్భుతమైనటువంటి ఆన్సర్ బాబాజీ అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగం ఇతర దేశాల రాజ్యాంగాలను కొల్లగొట్టి రూపొందించిందిగా ఎవరైనా భావిస్తే దానికి నేను గర్వపడతాను. కారణం ఏమిటి అంటే మంచి ఎక్కడ ఉన్నా సరే గ్రహించడం తప్పు కాదు అని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగ చర్చల్లో చేసినటువంటి వ్యాఖ్య విమర్శకుల నోళ్లు మూయించడం జరిగింది. ఎస్, నిజంగా మంచి ఎక్కడ నుంచి స్వీకరించినా సరే అది మనకి మంచిదే అవుతుంది. అంతేకాదు ఇంకొక మాట కూడా చెప్తారు అంబేద్కర్ గారు, రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలు, రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఏ ఒక్క దేశం యొక్క సొత్తు కాదు అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పడం జరుగుతుంది. ఎస్, రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలు ఏ దేశం యొక్క సొత్తు కాదు, ఇది అందరికీ సంబంధించినటువంటి విషయాలు కాబట్టి మనం ఎక్కడి నుంచి మనం చూసుకుని రాయలేదు. ముఖ్యంగా మన యొక్క దేశ పరిస్థితులకు అనుగుణంగా మనం వాటిని మార్చుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దృఢ రాజ్యాంగం విషయంలో మనం చూసినట్లయితే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ రిజిడ్ కాన్స్టిట్యూషన్, అమెరికాలో దృఢ రాజ్యాంగం ఉంది. బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. సో మనం బ్రిటన్ ని చూసి అమెరికాని చూసి మనం అనే యాజిటీస్ గా మనం తీసుకోలేదు. ఇక్కడ ఇక్కడ మనం ఇట్స్ ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ బ్లెండ్ ఆఫ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతాం. సో దృఢ అదృఢ రాజ్యాంగాల మిశ్రమమే భారత రాజ్యాంగం కాబట్టి సో ఇక్కడ ఏ ఒక్క దేశాన్ని చూసి మనం రాయలేదు. పార్లమెంటరీ విధానాన్ని బ్రిటన్ నుంచి తీసుకున్నాం, కానీ బ్రిటన్ పార్లమెంటరీ సిస్టమ్ కి మన పార్లమెంటరీ సిస్టమ్ కి డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా మనం సర్వోన్నత న్యాయ వ్యవస్థను మనకి అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది, కానీ అమెరికన్ సిస్టమ్ కి మన సిస్టమ్ కి డిఫరెన్స్ ఉంటుంది. సో ప్రతి విషయంలోని కూడా భారతదేశం యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు వాటిని మార్పు చేసుకుంటూ రావడం జరిగింది మన రాజ్యాంగ నిర్మాతలు. సో ఆర్టికల్ 368 లో ఉన్నటువంటి ద ప్రాసెస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ విధానం అనేటువంటిది 368 అధికారులు చెప్తుంది. అంటే ఎలాంటి పద్ధతుల ద్వారా రాజ్యాంగాన్ని సవరించవచ్చో చెప్పింది 368. రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చని చెప్పడం కాదు, 368 ఉన్న పాయింట్ ఏంటంటే ఎలాంటి పద్ధతులు ఉపయోగించవచ్చు రాజ్యాంగాన్ని సవరించుకోవడానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి ఇలాంటి రాజ్యాంగ సవరణ విధానాన్ని మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చెప్తున్నాం ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ బ్లెండ్ ఆఫ్ రెసిడెంట్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ మనం చెప్తా ఉన్నాం. సో ముందు అసలు దృఢ రాజ్యాంగం అంటే ఏంటి, అదృఢ రాజ్యాంగం అంటే ఏంటో తెలియాలి. అదృఢ రాజ్యాంగం అంటే మనం చెప్పుకున్నట్టుగానే ఎక్కడైతే శాసన నిర్మాణ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో, అంటే ఒక బిల్లు చట్టంగా మారడం ఎంత సాఫీగా ఎంత సులువుగా జరుగుతుందో, ఎంత మామూలు పద్ధతిలో జరుగుతుందో. బిల్లు చట్టంగా మారేది అంటే కేవలం అక్కడ హాజరైనటువంటి వాళ్ళు 50% మంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిల్లు లోక్సభకు వచ్చింది, లోక్సభలో ఆమోదం పొందాలంటే హాజరైనటువంటి సభ్యుల్లో 50% కన్నా ఒకరు ఎక్కువ కనుక ఆ బిల్లును ఆమోదిస్తున్నట్లయితే మనకి అక్కడ అది ఆ బిల్లు లోక్సభలో ఆమోదించబడుతుంది. తర్వాత మళ్ళీ ఎగువ సభకి వెళ్తుంది, అప్పర్ హౌస్కి వెళ్తుంది. ఎగువ సభకి వెళ్ళిన తర్వాత సేమ్ ప్రాసెస్, మళ్ళీ అక్కడ 50% కన్నా ఒకరు ఎక్కువగా ఆమోదించినట్లయితే రాజ్యసభ కూడా దాన్ని ఆమోదించినట్టుగా భావించబడుతుంది. సో ఈ విధంగా సాధారణ మెజార్టీ, సింపుల్ మెజార్టీ ద్వారా గనక సాధారణ మెజారిటీ సో 50% కన్నా ఒకటి ఎక్కువ, సాధారణ మెజారిటీ అంటే 50% కన్నా ఒకటి ఎక్కువ. సో ఎక్కడైతే ఒక బిల్లు చట్టంగా మారడం ఉన్నటువంటి పద్ధతి సింపుల్ మెజారిటీ పద్ధతితో రాజ్యాంగం సవరించబడుతుందో, సో అలాంటి రాజ్యాంగ సవరణాన్ని అదృఢ రాజ్యం, అలాంటి రాజ్యాంగ సవరణ కలిగి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అదృఢ రాజ్యాంగం అంటాం. ఓకే, సో బ్రిటన్ కాన్స్టిట్యూషన్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే బ్రిటన్లో అదే విధంగా జరుగుతుంది. బ్రిటన్లో సేమ్ లెజిస్లేషన్ ప్రాసెస్ ఏ విధంగా అయితే సింపుల్ మెజార్టీతో జరుగుతుందో అదేవిధంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. అందువల్లనే బ్రిటన్ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు చాలాసార్లు సవరించారు, చాలా సులువుగా సవరించేసుకోవచ్చు. ఎందుకంటే 50% కన్నా ఒకటి ఎక్కువ అంటే చాలా సింపుల్ మెజార్టీతో వెళ్ళిపోతుంది. సో అది అదృఢ రాజ్యాంగం. మరి రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే అది కాదు, దృఢ రాజ్యాంగం అంటే ఎక్కడైతే రాజ్యాంగాన్ని సవరించడానికి హాజరైన మొత్తం సభ్యుల్లో 2/3 మెజార్టీ సభ్యులు ఆమోదించాలో, లేదా రాజ్యాంగాన్ని సవరించడానికి కఠినమైన పద్ధతిని ఎక్కడైతే అవలంబిస్తూ ఉన్నారో అలాంటి రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. మనం అమెరికా కాన్స్టిట్యూషన్ ఎగ్జాంపుల్గా కనుక తీసుకున్నట్లయితే అమెరికాలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ ఇస్ వెరీ డిఫికల్ట్.
when compared to other countries. అమెరికాలో రాజ్యాంగాన్ని సవరించాలి అంటే ఆషామషిగా అయ్యే పని కాదు, చాలా కఠినమైనటువంటి విధానం ఉంది అక్కడ అమెరికాలో. సో అందువలన ఆ రాజ్యాంగాన్ని సవరించడం దాదాపుగా అసాధ్యంగా ఉంటుంది. సవరించుకోవచ్చు కానీ చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే అమెరికా రాజ్యాంగం చాలా తక్కువ సార్లు సవరించబడింది ఇప్పటి వరకు. సో అలాంటి రాజ్యాంగాన్ని కలిగి ఉంటే దాన్ని దృఢ రాజ్యాంగం అంటారు, రిజిడ్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విషయానికి వస్తే 2 లక్షణాలు కూడా ఉన్నాయి. ఇటు దృఢ లక్షణాలు ఉన్నాయి, ఇటు అదృఢ లక్షణాలు ఉన్నాయి. అవసరం అనుకుంటే సింపుల్ మెజార్టీతో కొన్ని శాసనాలను, కొన్ని రాజ్యాంగ సవరణ చేయొచ్చు. ప్రత్యేక మెజార్టీతో కొన్ని రాజ్యాంగ సవరణ చేయొచ్చు. అందువలన భారత రాజ్యాంగము దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనము. ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతాం. సో మరి ఎలాంటి పద్ధతులు సూచించారు 368లో, ఎలాంటి పద్ధతులు సూచించారు అని చెప్తే ఒక 2 పద్ధతులు సూచించారు. ఆల్రెడీ ఈ పద్ధతిని సూచించలేదు, సాధారణ మెజార్టీ పద్ధతిని సూచించలేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి శాసన నిర్మాణ ప్రక్రియలో ఉంది, అక్కడ శాసనాలు నిర్మించేటువంటి ప్రక్రియ. సో ఈ పద్ధతిలో కూడా రాజ్యాంగాన్ని సవరించవచ్చు, ఈ పద్ధతిలో కూడా రాజ్యాంగాన్ని సవరించవచ్చు. కానీ దీన్ని 368లో చూపించలేదు. 368లో 2 పద్ధతులు సూచించారు. ఏంటి అంటే, 1, సభకు హాజరైనటువంటి మొత్తం సభ్యుల్లో 2/3 వంతు అంటే 2/3, దీన్నే స్పెషల్ మెజార్టీ లేదా ప్రత్యేక మెజార్టీ అని చెప్పి సూచిస్తారు. ప్రత్యేక మెజారిటీ లేదా స్పెషల్ మెజారిటీ, సభకు హాజరైనటువంటి మొత్తం సభ్యులలో 2/3 వంతు మంది ఆ బిల్లును కనుక ఆమోదించినట్లయితే, రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించినట్లయితే, అప్పుడు మాత్రమే ఆ సభ ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ని ఆమోదించినట్లుగా భావించడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా కష్టం. ఒక సభలో 2/3 మెజార్టీ రావాలి అంటే ఇది హైలీ అంటే చాలా కష్టమైనటువంటి పద్ధతి అన్నమాట, 2/3 మెజార్టీ. ఓకే, తర్వాత మళ్ళీ సేమ్ అనదర్ హౌస్, మరి అప్పర్ హౌస్ కానీ లోయర్ హౌస్ కానీ బిల్లు వెళ్ళినప్పుడు అక్కడ కూడా మళ్ళీ సేమ్ 2/3 మెజార్టీతో దాన్ని ఆమోదించాలి. రాజ్యాంగ సవరణ బిల్లులు 2 సభలు కూడా 2/3 మెజార్టీతో ఆమోదించాలి ఖచ్చితంగా. రాజ్యాంగ సవరణ బిల్లులను లోక్సభకు ఎలాంటి అధికారాలు ఉంటాయో రాజ్యసభకు కూడా అదే విధమైన అధికారాలు ఉంటాయి. లోక్సభలోనూ 2/3 మెజార్టీతో ఆమోదించబడాలి, రాజ్యసభలో కూడా 2/3 మెజార్టీతో ఆమోదించబడాలి. సో 2 ఆమోదించిన తర్వాత అప్పుడు రాష్ట్రపతికి వెళ్తుంది, అప్పుడు రాష్ట్రపతి దాని మీద సంతకం పెడతాడు. సో ఇది ఒక మెథడ్, 368 కాన్స్టిట్యూషన్ మన ఆర్టికల్లో సూచించినటువంటి ఒక పద్ధతి, రాజ్యాంగాన్ని సవరించేటువంటి పద్ధతి. జనరల్గా ఇక 3వ పద్ధతి కనుక చూసుకున్నట్లయితే 2/3 మెజార్టీ ఉండాలి, స్పెషల్ మెజార్టీ ఉండాలి, దీంతో పాటుగా అడిషనల్గా సగం కన్నా ఎక్కువ రాష్ట్రాల ఆమోదం ఉండాలి. సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాలి. ఇది ఇంకా కష్టం, 2/3 మెజార్టీ రావడమే కష్టం. ఇక్కడేమంటున్నాం, 2/3 మెజార్టీతో ఆమోదించబడాలి, అడిషనల్గా మళ్ళీ సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించబడాలి. ఈరోజు ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయి అనుకుంటే 14 రాష్ట్రాలు అంటే సగం రాష్ట్రాలు, అంటే కన్నా ఎక్కువ, అంటే 14 కన్నా ఎక్కువ రాష్ట్రాలు కనుక ఆమోదించినట్లయితే, ఒక పక్క లోక్సభ రాజ్యసభల్లో 2/3 వంతు మెజార్టీతో ఆమోదించబడాలి, ఆ బిల్లును మళ్ళీ సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు అంటే 14 కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించినట్లయితే, వాటి యొక్క శాసనసభలో ఆమోదించినట్లయితే, అప్పుడు మాత్రమే ఆ బిల్లు చట్టంగా మారుతుంది రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత. సో ఇది ఇంకా ఇంకా కష్టమైన ప్రాసెస్. ఇక్కడ 368వ ఆర్టికల్లో ఈ 2 పద్ధతులు కూడా రాజ్యాంగాన్ని సవరించడానికి సూచించారు మన భారత రాజ్యాంగంలో. ఇక 3వది ఏంటి, మామూలుది 368వ ఆర్టికల్లో సూచించబడినప్పటికీ కూడా ఈ విధంగా కూడా రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు మనం, సాధారణ మెజార్టీ కూడా సవరించుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరించడానికి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎన్ని పద్ధతులు ఉన్నాయి మొత్తంగా చూస్తే, రాజ్యాంగాన్ని సవరించడానికి 3 పద్ధతులు ఉన్నాయి. 1, సింపుల్ మెజార్టీ అంటే 50% కన్నా ఒకటి ఎక్కువ. 2వది 2/3 మెజార్టీ, 2 ఉభయ సభల్లోనూ కూడా లోక్సభలోను రాజ్యసభలోనూ కూడా 2/3 మెజార్టీ ఉండాలి, తర్వాత రాష్ట్రపతి సంతకం అవ్వాలి. 3వది 2/3 మెజార్టీ ఉండాలి ప్లస్ సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదం ఉండాలి. ఈ 3 పద్ధతులు కూడా ఉన్నాయి. కానీ ఇందులో 2 పద్ధతులను 368వ ఆర్టికల్లో సూచిస్తే, ఒక పద్ధతి జనరల్ గా జరిగేటువంటి శాసన నిర్మాణ ప్రక్రియకు ఉండేటువంటి ప్రాసెస్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే,
రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు ఎలాంటి అంశాలకు ఏ పద్ధతిని ఉపయోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రాష్ట్రాల యొక్క భౌగోళిక పరిధి మార్చాలి. సో ఈ మూడు పద్ధతుల్లో ఏదో ఉపయోగించాలి. ఫండమెంటల్ రైట్స్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావాలి, రాజ్యాంగాన్ని సవరించాలి. సో ఏ మన పద్ధతిని ఉపయోగించాలి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో మనం సింపుల్ మెజారిటీ ద్వారా చేసేటువంటి రాజ్యాంగ సవరణలు ఏంటి అంటే, ఏ విధంగా అయితే శాసన నిర్మాణ ప్రక్రియ జరుగుతుందో అలాగే సింపుల్ గా మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి అంటే, సాధారణ పద్ధతిలో రాజ్యాంగ సవరణ చేయాలి అంటే ఎలాంటి అంశాలు చేయాలి అంటే, ఒకటి నూతన రాష్ట్రాల ఏర్పాటు, వెరీ వెరీ మోస్ట్ అయింది. నూతన రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ రీఆర్గనైజేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయడానికి సింపుల్ మెజారిటీ సరిపోతుంది. రాజ్యాంగ సవరణ చేసినా సింపుల్ మెజారిటీలో చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ డివిజన్ ఉంది మనకి. సో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 మనం తీసుకున్నట్లయితే అది పార్లమెంట్లో సింపుల్ మెజారిటీతో ఆమోదించబడింది. ఓకే, సో ఏ రాష్ట్రాన్ని మీరు అక్కడికి జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ తీసుకున్నా, దానికి సంబంధించిన చట్టం తీసుకున్నా, సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంతా కూడా మనకి సింపుల్ మెజారిటీ ద్వారా జరుగుతుంది. ఓకే, రాష్ట్రాల యొక్క పేర్లు మార్పు, ఒడిశా యొక్క పేరు ఒడిశాగా మార్చారు, పశ్చిమ బెంగాల్ యొక్క పేరు పశ్చిమ బెంగాల్గా మార్చారు, చాలా రాష్ట్రాల పేర్లు మార్చాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ఉన్నాయి. సో ఇలాంటి పేర్లు మార్పు కూడా సాధారణ మెజారిటీ సరిపోతుంది. రాష్ట్రాల భౌగోళిక పరిధి మార్పు, ఓకే, ఏదైనా రాష్ట్రాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణ విడిపోయిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రాకు తెలంగాణకు మధ్య డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో భౌగోళిక పరిధి మార్చినప్పుడు కూడా సింపుల్ మెజారిటీ సరిపోతుంది. అదేవిధంగా మనకి కొంత రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీతభత్యాల్లో మార్పు తీసుకొస్తే ఏదైనా సవరణ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించిన జీతాలకు సంబంధించి పార్లమెంట్లో మరి యాక్ట్ తీసుకురావడం జరిగింది. 150,000 రూపాయలు జీతాన్ని 5 లక్షలు చేయడం జరిగింది రాష్ట్రపతి. అదేవిధంగా ఉపరాష్ట్రపతి జీతం 4 లక్షలు చేయడం జరిగింది. సో ఇలా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీతభత్యాల మార్పు కూడా మనకి సింపుల్ ప్రాసెస్లోనే జరుగుతుంది. అదేగా శాసన నిర్మాణ ప్రక్రియ మనం చెప్పుకున్నాం, ఒక బిల్లు చట్టంగా మారేటువంటి ప్రక్రియ. అదేవిధంగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి మనకి ఏదైనా చట్టం చేసినా, డీలిమిటేషన్ కమిషన్ ప్రతి సెన్సస్ తర్వాత జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అలాంటి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు ప్రక్రియ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనకి అదే సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించడం కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే సింపుల్ ప్రాసెస్లో జరుగుతాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య, అలాగే జీతభత్యాలు, రాజ్యాంగ పదవులు ఉండేటువంటి ఉన్న జీతభత్యాలు, డీలిమిటేషను, అలాగే శాసన నిర్మాణ ప్రక్రియ, రాష్ట్రాల యొక్క పేర్లు మార్పు, రాష్ట్రాల యొక్క భౌగోళిక పరిధి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, శాసన మండలి ఏర్పాటు, శాసన మండలి రద్దు, ఇవన్నీ కూడా సింపుల్ మెజారిటీతో జరిగేటువంటి అంశం. మనకు తెలుసు శాసన మండలి రద్దుకు సంబంధించినటువంటి ఆల్రెడీ ప్రపోజల్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి శాసన మండలి రద్దుకు సంబంధించిన ప్రపోజల్ ఈరోజు పార్లమెంట్లో పెండింగ్లో ఉంది. శాసన మండలిని రద్దు చేయాలంటే ఏ విధంగా చేయాలని ఈ మధ్యలో రీసెంట్గా చేసినటువంటి ఈ సచివాలయం, గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లో బిట్టాడడం జరిగింది. శాసన మండలిని ఈ క్రింది విధంగా రద్దు చేయవచ్చు, సంబంధిత రాష్ట్రము సాధారణ మెజార్టీతో ప్లస్ పార్లమెంట్ ప్రత్యేక మెజార్టీతోనా, లేదా సంబంధిత రాష్ట్రము ప్రత్యేక మెజార్టీ పార్లమెంట్ సాధారణ మెజార్టీతోనా, లేదా సంబంధిత రాష్ట్రము మరియు పార్లమెంట్ సాధారణ మెజార్టీతోనా, లేదా సంబంధిత రాష్ట్రము మరియు పార్లమెంట్ ప్రత్యేక మెజార్టీతోనే ఆప్షన్ ఆడడం జరిగింది. చూడండి ఎంత మంచి క్వశ్చన్, మన గతంలో కూడా ఈ క్వశ్చన్ మన బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అనేక సార్లు కోచింగ్ సెంటర్లో మన క్లాసెస్ చెప్పేటప్పుడు చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం, వాళ్ళకి ఎగ్జామ్స్లో ఇవ్వడం కూడా జరిగింది. శాసన మండలి ఏర్పాటు చేయాలన్నా, శాసన మండలి రద్దు చేయాలన్నా బాగా గుర్తుపెట్టుకోండి, రెండు కండిషన్స్ ఉన్నాయి. శాసన మండలి అంటే మన అందరికీ తెలుసు, ప్రతి రాష్ట్రంలోనూ విధానసభతో పాటు విధాన పరిషత్ కూడా ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు ఆ రాష్ట్రానికి పార్లమెంట్ ద్వారా మనకు కలుగుతుంది. ముందు ఇక్కడ రాష్ట్రం ఆమోదిస్తే ఇక్కడ పార్లమెంట్ తర్వాత ఆమోదిస్తుంది. ఇలా ఇప్పటి వరకు మన రాష్ట్రంలో, మన భారతదేశంలో ప్రస్తుతం 6 రాష్ట్రాలకు శాసన మండలి అనేటువంటివి ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకు శాసన మండలి లేవు, కొన్ని రాష్ట్రాలకు శాసన మండలి ఉంది. శాసన మండలి అంటే
సేమ్ అక్కడ ఎలాగైతే మనకి కేంద్ర స్థాయిలో రాజ్యసభ ఎగువ సభ ఉంటుందో అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక అప్పర్ హౌస్ అన్నమాట. సో రాష్ట్రంలో రెండు సభలు ఉంటాయి. కేంద్రంలో ఏ విధంగా అయితే రెండు సభలు, కేంద్ర స్థాయిలో లోక్సభ ప్లస్ రాజ్యసభ, కేంద్ర స్థాయిలో లోక్సభ దిగువ సభ లోయర్ హౌస్, రాజ్యసభ అప్పర్ హౌస్. ఓకే, సో లోక్సభ రాజ్యసభ కేంద్ర స్థాయిలో ఉన్నట్టే రాష్ట్ర స్థాయిలో కూడా మనం ఇక్కడ విధానసభ, విధానసభ అంటే శాసనసభ, ఇది ఖచ్చితంగా ఉంటుంది. విధాన పరిషత్, విధాన పరిషత్, ఈ విధాన పరిషత్నే మనం శాసన మండలి అని చెప్తాం, కౌన్సిల్. ఓకేనా, లెజిస్లేటివ్ కౌన్సిల్ బాగా గుర్తుంచుకోండి. అంటే ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఈజీగా ఉండొచ్చు, కానీ కొత్తగా మన క్లాసెస్ వినేటువంటి అభ్యర్థుల కోసం కొంచెం ఎక్స్ట్రాగా వివరణ ఇవ్వడం జరుగుతుంది, అది మీరు గమనించాలి. ఆల్రెడీ మీకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఈజీగానే ఉండొచ్చు. కేంద్ర స్థాయిలో లోక్సభ ఉంటుంది, అది దిగువ సభ. అదేవిధంగా రాజ్యసభ ఉంటుంది, అది ఎగువ సభ. ఓకే, ఈ ద్విసభా విధానం అనేటువంటి కేంద్ర స్థాయిలో ఉంది. రాష్ట్ర స్థాయిలో కూడా ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఎక్కువ రాష్ట్రాలు కేవలం విధానసభను మాత్రమే కలిగి ఉన్నాయి. అంటే విధానసభ అంటే శాసనసభ, కేవలం విధానసభను మాత్రమే కలిగి ఉన్నాయి. కానీ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఒక 6 రాష్ట్రాలు మాత్రం విధానసభతో పాటు విధాన పరిషత్ను కూడా కలిగి ఉన్నాయి. ఈ విధాన పరిషత్నే ఎగువ సభ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదా శాసన మండలి అని పిలుస్తాం. ఇది శాసనసభ, ఇది శాసన మండలి. సో 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది ఇది మన భారతదేశంలో, మిగిలిన రాష్ట్రాల్లో లేదు. 6 రాష్ట్రాల్లో ఉంది మనకి, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా మనకి బీహార్. సో ఈ రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ఓకే, సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. సో ఈ 6 రాష్ట్రాల్లో కూడా శాసన మండలి ఉంది. సో జమ్మూ కాశ్మీర్లో కూడా శాసన మండలి ఉండేది, కానీ జమ్మూ కాశ్మీర్ ఈరోజు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా తీసేశారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది కేంద్రపాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీ. సో జమ్మూ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీలకి విడగొట్టారు, 1 జమ్మూ కాశ్మీర్, 2 లడక్. ఇప్పుడు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతము, లడక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతము, ఈ రెండింటిని కూడా కేంద్రపాలిత ప్రాంత హోదాలు ఇచ్చారు. ప్రస్తుతం 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి మన భారతదేశంలో. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంది మన భారతదేశం. సో జమ్మూ కాశ్మీర్లో కూడా శాసన మండలి ఉండేది, కానీ ఇప్పుడు ఈ విభజన తర్వాత నుంచి ఇంకా మనం శాసన మండలి రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ ని చెప్పుకోం. కాబట్టి ఇక్కడ 6 రాష్ట్రాల్లో శాసన మండలి అనేటువంటిది ఉంది, మిగిలిన రాష్ట్రాల్లో కేవలం విధానసభ మాత్రమే ఉంది. సో శాసన మండలిని రద్దు చేయాలి అంటే లేదా ఏర్పాటు చేసుకోవాలంటే ఏం చేయాలి? సో మనకి 2007 ముందు మన ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి లేదు. 1985 వరకు ఉండేది. 1985లో నాటి ముఖ్యమంత్రి నమ్మేస్తుంది, ఇది ఒక 6వ వేలు లాంటిది, ఇది రాజకీయ ప్రముఖులకు ఎవరైతే సాధారణ ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నారో, ఎవరైతే శాసనసభకు ఎన్నిక అవ్వలేకపోతా ఉన్నారో అలాంటి వాళ్ళకి ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా ఉపయోగపడుతుంది విధాన పరిషత్తు. సో శాసన మండలిని రద్దు చేయండి అర్జెంటుగా అని చెప్పేసి 1985లో ఎన్టీ రామారావు గవర్నమెంట్ శాసన మండలిని రద్దు చేయడం జరిగింది. సో శాసనసభ ఒక్కటే ఉండేది మనం. 2007 వరకు ఇదే విధంగా జరిగింది. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో శాసన మండలి అవసరం, ఏదైనా ఒకవేళ శాసన నిర్మాణంలో జరుగుతున్నటువంటి తొందరపాటు చర్యలను అడ్డుకోవాలి అంటే పెద్దల సభ అనేటువంటిది ఉండాలి. సో కాబట్టి శాసన మండలి ఉండాలి అని చెప్పేసి 2007లో ఆయన మళ్ళీ శాసన మండలిని ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాం. మళ్ళీ ఈరోజు 2019-2020 ఈ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ సందర్భంలో మరలా శాసన మండలిని రద్దు చేయాలి అనేటువంటి ఒక భావన మళ్ళీ ఇప్పుడు కొత్తగా పార్లమెంటులోకి పంపించడం, ఇక్కడ శాసనసభ ఆమోదించి కూడా ఆ బిల్లు పార్లమెంటులోకి పంపించడం జరిగింది. పార్లమెంట్ యొక్క డిసిషన్ బట్టి శాసన మండలి ఉండాలా వద్దా అనేటువంటిది మనకు ఆధారపడి ఉంది ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా. ఎందుకంటే శాసన మండలిలో ప్రస్తుతం ఉన్నటువంటి అధికార ప్రభుత్వానికి కొన్ని బలం తక్కువగా ఉంది, ప్రతిపక్షానికి బలం ఎక్కువగా ఉంది శాసన మండలిలో. ఏదైనా ఒక కీలకమైన బిల్లు తీసుకొద్దాం అనుకుంటే ఆ బిల్లును శాసన మండలిలో ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 క్యాపిటల్స్ కు సంబంధించినటువంటి బిల్లు, అమరావతి రాజధానికి సంబంధించి సిఆర్డీఏ యాక్ట్ రద్దు కానీ లేదా 3 రాజధాని బిల్లు కానీ, సో ఇలాంటి బిల్లులు ఏదైనా ఒక కీలకంగా బిల్లులు చేద్దామని చెప్పుకున్నటువంటి సందర్భంలో
శాసన సభలో ఈజీగానే ఆమోదం పొందుతున్నాయి, శాసన మండలికి వెళ్ళేసరికి ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అడ్డుకోవడం అంటే డిలే చేయడానికి, అడ్డుకోవడానికి శాసన మండలికి ఏం హక్కు లేదు. సో గరిష్టంగా 4 నెలలకు మించి ఏదైనా ఒక బిల్లును చట్టంగా అడ్డుకునేటువంటి హక్కు శాసన మండలికి లేదు. జస్ట్ డిలే చేస్తున్న కారణంతో శాసన మండలిలో ప్రతిపక్షానికి అధికారం ఎక్కువగా ఉంది కాబట్టి, ప్రతిపక్ష సభ్యులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మొత్తానికి మండలే రద్దు చేసేస్తే బాగుంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భావించింది. సో అందువల్లనే విధానసభలో నిర్ణయం తీసుకుని ఈరోజు పార్లమెంట్ లోకి దాన్ని మనం వేయడం జరిగింది. సో అసలు ఈ శాసన మండలి ఏర్పాటు చేయాలన్నా, శాసన మండలిని రద్దు చేయాలన్నా ఏంటి ప్రాసెస్ అంటే, సింపుల్ గా రెండు స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, శాసనసభ అంటే ఏ రాష్ట్రం యొక్క విధాన పరిషత్తుని రద్దు చేయాలనుకుంటున్నామో ఆ రాష్ట్రాల యొక్క శాసనసభ సింపుల్ మెజార్టీతో 50% కన్నా ఒకటి ఎక్కువ కదా మనం సింపుల్ మెజార్టీ అనుకుంటాం. సో సింపుల్ మెజార్టీతో కనుక దాన్ని ఆమోదించి, ఇక్కడ 2/3 మెజార్టీతో ఆమోదించి పంపించాలి. కరెక్షన్ అమ్మా, విధానసభ విధాన పరిషత్ రద్దు కానీ విధాన పరిషత్ ఏర్పాటు కానీ చేయాలంటే ఎంత ఉండాలి మెజార్టీ? 2/3 మెజార్టీతో విధానసభలో ఇదిగో ఈ రాష్ట్ర శాసనసభను మనం తొలగించుకుందాం అని చెప్పేసి తీర్మానం ఆమోదించుకోవాలి. 2/3 మెజార్టీ ఉండాలి రాష్ట్ర శాసనసభ. అది మళ్ళీ పార్లమెంట్కి వెళ్తుంది. పార్లమెంట్ అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి. సో పార్లమెంట్ లో సింపుల్ మెజార్టీ సరిపోతుంది, 50% కన్నా ఒకటి ఎక్కువ. ఇదే అడిగాడు మన ఎగ్జామ్ లో పెట్టు. సో శాసన మండలి ఏర్పాటు చేయాలన్నా, శాసన మండలి రద్దు చేయాలన్నా ఆ సంబంధిత రాష్ట్రం శాసనసభ 2/3 మెజార్టీతో దాన్ని ఆమోదించాలి, తర్వాత పార్లమెంట్ దాన్ని సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. సో ఈ విధంగా మనం చాలా ప్రక్రియల్ని సాధారణ మెజార్టీతో సవరించుకునే అవకాశం, రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం మన భారత రాజ్యాంగంలో ఉంది. అయితే సెకండ్ వన్ వచ్చేసి ప్రత్యేక మెజార్టీ. ఇది ఇప్పుడు ఏ అంశాలకు ఉపయోగపడుతుంది అంటే ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దీన్ని మనం భారత రాజ్యాంగం యొక్క మాగ్నా కార్టాగా పిలుస్తాం. సో దీన్ని రాజ్యాంగం యొక్క అంతరాత్మగా పిలుస్తాం, దీన్ని రాజ్యాంగం యొక్క ఒక పునాది రాయిగా పిలుస్తాం. కార్నర్ స్టోన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, కార్నర్ స్టోన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఫండమెంటల్ రైట్స్ ని పేర్కొన్నది నానీ పాల్కీవాల. ప్రముఖ న్యాయ కవిది అయినటువంటి నానీ పాల్కీవాల ఫండమెంటల్ రైట్స్ ఏమని పేర్కొన్నారు, ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి మనకి ఆ కార్నర్ స్టోన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఒక పునాది రాయి లాంటిది అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు మరియు గ్రామీ లాస్టిన్ గారు దీన్ని కాన్సియస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని ఇది రాజ్యాంగపు అంతరాత్మగా పేర్కొవడం జరిగింది. సో చాలా 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 ముఖ్యమైనది మాగ్నా కార్టా లాంటి భాగం, అతిపెద్ద భాగము ఫండమెంటల్ రైట్స్. సో అలాంటి ఫండమెంటల్ రైట్స్ లో కనుక మీరు రాజ్యాంగాన్ని సవరించాలి అంటే ఖచ్చితంగా 2/3 మెజార్టీ ఉండాలి, సెకండ్ పాయింట్. అందుకని ఫండమెంటల్ రైట్స్ ని సవరించాలి అంటే అది ఈజీగా అయ్యేటువంటి అంశం కాదు. 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకోండి మీరు ఎగ్జాంపుల్. 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆస్తి హక్కును తొలగించడం, ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును తొలగించడం. సో దాన్ని 2/3 మెజార్టీతో ఆమోదించాల్సి వచ్చింది. సో ఫండమెంటల్ రైట్స్ లో ఏ ఒక్క చిన్న అంశాలైనా సరే మనం అమెండ్మెంట్ చేయాలి అంటే, సవరించాలి అంటే ఖచ్చితంగా 2/3 వంతు మెజార్టీ అనేటువంటిది ఉండాలి ఉభయ సభల్లో కూడా. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్స్ ఆదేశ సూత్రాలని సవరించాలి అన్నా ఖచ్చితంగా మనకి 2/3 వంతు మెజార్టీ ఉండాలి. అంటే పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్స్ ఈ రెండింటినీ కూడా అమెండ్మెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా 2/3 మెజార్టీ అదే స్పెషల్ మెజార్టీ అనేటువంటిది బోత్ అప్పర్ హౌస్ అండ్ లోయర్ హౌస్ లోక్సభ రాజ్యసభలో కూడా మనకి స్పెషల్ మెజార్టీ అనేటువంటిది ఉండి తీరాల్సిందే. సో అందుకనే భారత రాజ్యాంగంలో ఎక్కువ అంశాలు ఏ పద్ధతిలో సవరిస్తున్నారు అంటే ఈ పద్ధతిలోనే సవరిస్తున్నారు, 2/3 మెజార్టీతోనే సవరిస్తున్నారు ఎక్కువ అంశాలు. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఇస్ ది బిగ్గెస్ట్ పార్ట్ అని చెప్పుకున్నాము, ఇట్స్ మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పుకున్నాం పార్ట్ 3ని. అందువలన ఫండమెంటల్ రైట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మనకి ఈ భారత రాజ్యాంగంలో ఎక్కువ భాగాలు సవరించేటువంటి పద్ధతి ఈ స్పెషల్ మెజార్టీ పద్ధతి. ఇంకొక మరొక పద్ధతి చెప్పుకున్నాం 2/3 మెజార్టీ ప్లస్ అటెంట్ అన్న ఎక్కువ రాష్ట్రాల ఆమోదం. ఇలా ఇవి ఎలాంటి విషయాల్లో అంటే ఈ పద్ధతిని ఉపయోగిస్తారు అంటే ముఖ్యంగా సెంటర్ స్టేట్ రిలేషన్స్ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఏదైనా విషయం సవరించబడాలి అంటే, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మన జిఎస్టీ తీసుకోండి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్,
వస్తు సేవల పన్ను జిఎస్టిని సవరించబడాల్సి వచ్చినప్పుడు ఉభయ సభలు 2/3 మెజార్టీతో ఆమోదించాయి, మరియు సగం కన్నా ఎక్కువ రాష్ట్రం ఆమోదించాయి. మన ఆంధ్రప్రదేశ్ కూడా జిఎస్టీని ఆమోదించింది ఆ రోజు. సో కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన శాసన సంబంధాలు కానీ, పరిపాలనా సంబంధాలు కానీ, ఆర్థిక సంబంధాలు కానీ, వాణిజ్య సంబంధాలు కానీ, సో ఎలాంటి సంబంధాలను సవరించాలి అన్నా, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కి సంబంధించి ఏదైనా అంశాన్ని సవరించబడాలి అంటే 2/3 మెజార్టీ ఉండాలి, ప్లస్ మోర్ దెన్ ఆఫ్ స్టేట్స్ మనకి అక్కడ ఆమోదించబడి ఉండాలి. ఓకే, అదేవిధంగా రాష్ట్రపతి యొక్క ఏదైనా రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని సవరించాలన్నా కూడా రాష్ట్రపతి ఎన్నికలు కేంద్ర రాష్ట్రాలకు మధ్య సంబంధం ఉన్నటువంటి విషయాలు. సో రాష్ట్రపతి ఎన్నికని సవరించాలి అన్నా కూడా ఈ పద్ధతిని మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. సో అమెరికాలో ఎక్కువగా ఏ పద్ధతి ద్వారా సవరిస్తారు అంటే ఈ 3వ పద్ధతి ద్వారా సవరిస్తారు. బ్రిటన్లో ఎక్కువగా ఏ పద్ధతి ఉపయోగిస్తారు అంటే సింపుల్ మెజార్టీ పద్ధతి. అమెరికాలో ఎక్కువ ఏ పద్ధతి ఉపయోగిస్తారు అంటే 3వ పద్ధతి. అందుకనే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది అదృఢ రాజ్యాంగము, అమెరికా కాన్స్టిట్యూషన్ అనేది దృఢ రాజ్యాంగం. మన భారతదేశంలో ఎక్కువగా ఏ పద్ధతిలో సవరిస్తారు అంటే 2/3 మెజార్టీ పద్ధతి ఉపయోగిస్తారు. కానీ మొత్తం 3 పద్ధతులు ఉపయోగిస్తున్నాం మనం. 3 పద్ధతులు ఉపయోగిస్తున్నాం కాబట్టి మన దృఢ అదృఢ రాజ్యాంగ యొక్క సమ్మేళనం, రాజ్యాంగాన్ని సవరించేటువంటి పద్ధతి. ఓకే, సో 368 అధికరణం ఉన్నటువంటి పద్ధతులు ఏంటంటే ఈ 2 పద్ధతులే ఉన్నాయి. సాధారణ మెజార్టీ పద్ధతి ఉండదు అక్కడ, 2/3 మెజార్టీ ప్లస్ ఇది, ఈ రెండు ఉంటాయి 368 అధికరణంలో. సో రాజ్యాంగాన్ని సవరించడానికి ఇలాంటి ప్రక్రియ ఉంది మన భారతదేశ రాజ్యాంగంలో. అందుకనే భారతదేశ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు 104 రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ ద లాస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అట్ ప్రెసెంట్. ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యాంగ సవరణ మనం తీసుకుంటే 104 రాజ్యాంగ సవరణ చట్టాలు ఉన్నాయి ఇప్పటివరకు. ఇవి రాజ్యాంగ సవరణలన్నీ కూడా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంటే, అడుగుతూ ఉంటాడు. 1వ రాజ్యాంగ సవరణ అడిగాడు గతంలో, భూ సంస్కరణకు సంబంధించి, ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి. 7వ రాజ్యాంగ సవరణ అడుగుతూ ఉంటాడు, 9వ రాజ్యాంగ సవరణ అడుగుతూ ఉంటాడు. ఓకే, 17వ రాజ్యాంగ సవరణ అడుగుతూ ఉంటాడు, 17వ రాజ్యాంగ సవరణ. అలాగే 24-25 రాజ్యాంగ సవరణ అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. 32వ రాజ్యాంగ సవరణ గతంలో గ్రూప్ 2లో ఆడడం జరిగింది, 32వ రాజ్యాంగ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ అడుగుతూ ఉంటాడు, మినీ కాన్స్టిట్యూషన్ పిలుస్తూ ఉంటాన్ని 42వ రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ సమయంలో జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ చాలాసార్లు అడిగాడు, ఆస్తి హక్కుకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ. ఓకే, అదేవిధంగా మనకి 61వ రాజ్యాంగ సవరణ అడుగుతూ ఉంటాడు, ఓటు హక్కుకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ. చాలాసార్లు గతంలో 61 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆడడం జరిగింది. అదేవిధంగా 73వ రాజ్యాంగ సవరణ అడుగుతూ ఉంటాడు స్థానిక సంస్థలకు సంబంధించి. 74వ రాజ్యాంగ సవరణ అడుగుతూ ఉంటాడు పట్టణ పరిపాలన సంస్థలకు సంబంధించి, 74వ రాజ్యాంగ సవరణ. అదేవిధంగా మనకి 84వ రాజ్యాంగ సవరణ అడుగుతూ ఉంటాడు, 2026 దాకా లోక్సభ స్థానాలు మార్చకూడదనేటువంటి రాజ్యాంగ సవరణ. 86వ రాజ్యాంగ సవరణ అడుగుతూ ఉంటాడు విద్యా హక్కుకు సంబంధించి, ఫండమెంటల్ రైట్స్ లోనికి విద్యా హక్కును తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ, 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఐఎంపీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. ఓకే, అదేవిధంగా 91వ రాజ్యాంగ సవరణ అడుగుతూ ఉంటాడు, 95వ రాజ్యాంగ సవరణ అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. 95వ రాజ్యాంగ సవరణ ఎస్సీ ఎస్టీలకు మరొకటి 10 సంవత్సరాలు రిజర్వేషన్స్ కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ. సో ఇవన్నీ కూడా ఒక 20-25 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇవి మనం జాగ్రత్తగా 104 అవసరం లేదు కానీ 20-25 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయో, 24 కానీ, 25 కానీ, 32 కానీ, 42 కానీ, 44 కానీ, 61 కానీ, 86 కానీ, 84 కానీ, 91 కానీ, 95 కానీ, 73 కానీ, 74 కానీ. సో రిపీటెడ్గా అడుగుతున్నటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కనుక మనం చదువుకున్నట్లయితే సరిపోతుంది. అంటే 104 రాజ్యాంగ సభలను బట్టి పెట్టమని నేను చెప్పను, 395 అధికారులను బట్టి పెట్టమని నేను చెప్పను. మహా ఇంకా ఒక 50 ఆర్టికల్స్ ఉంటాయి మనం బాగా నేర్చుకోవాల్సినటువంటి ఆర్టికల్స్, గతంలో రిపీట్ అవుతున్నటువంటి ఆర్టికల్స్ ఒక మహా ఇంకా ఒక 50-60 ఉంటాయి. 50-60 ఆర్టికల్స్ మనం అన్ని చెప్పేచ్చు. 368, 352, 356 గతం అడిగిన 360 ఓకేనా, 256, 263 అంతర్రాష్ట్ర మండలి, 111, 112 బడ్జెట్, ఓకే 117, 112 బడ్జెట్, 117కు సంబంధించి 111, 123 ఆర్డినెన్సులు జారీ, 143. ఓకే, సో ఇలా మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చదువుకుంటే సరిపోతుంది. 50-60 వస్తాయి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చదువుకుంటే సరిపోతుంది. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సంబంధించి మనం లాస్ట్
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటే ఈ రీసెంట్ గా జరిగినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేటువంటి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 104 ఇస్ ది రీసెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో మనం ఈ రీసెంట్ గా జరిగినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి. దీనికి సంబంధించి ఖచ్చితంగా మనకి కాండిడేట్ ప్రతి కాండిడేట్ ఎగ్జామ్ అంటే ఎస్ఐఆర్ కానిస్టేబుల్ డిఎస్సీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏ ఎగ్జామ్ అయినా సరే ఇది మనకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. గ్రూప్ టూ గ్రూప్ వన్ అంటే ఎగ్జామ్స్ కూడా. సో వందో రాజ్యాంగ సవరణ బంగ్లాదేశ్ కి మనకి మధ్య భూ మార్పిడికి సంబంధించింది. బంగ్లాదేశ్ అండ్ భారత్ మధ్య భూ మార్పిడి ఒప్పందానికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ వందో రాజ్యాంగ సవరణ. గతంలో గ్రూప్ టూ లో ఆడడం జరిగింది. అదేవిధంగా 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చేసి జిఎస్టికి సంబంధించింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వస్తు సేవల పన్నుకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ. ఇది మనకి రీసెంట్ గా వచ్చినటువంటి ప్రతి ఎగ్జామ్ లోని కూడా 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆడడం జరిగింది. సో అన్ని బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లోని కూడా 101 ఆడడం జరిగింది. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా 102 రాజ్యాంగ సవరణ. 102 రాజ్యాంగ సవరణ వచ్చేసి ఎన్సీబీసీకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఎన్సీబీసీకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ రాజ్యాంగ హోదాను కల్పించారు ఇటీవల కాలంలో 102 రాజ్యాంగ సవరణ ద్వారా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. 102 రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ బీసీ కమిషన్ కు వెనకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యాంగ హోదాను కల్పించారు. ఆర్టికల్ 338B అనే దాన్ని యాడ్ చేయడం జరిగింది రాజ్యాంగానికి. సో ఎప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగినా ఏదో ఒక ఆర్టికల్ ని డిలీట్ చేయడం కానీ ఏదో ఒక ఆర్టికల్ ఇన్సర్ట్ చేయడం కానీ లేదా ఏదో ఆర్టికల్ లో మోడిఫికేషన్ చేయడం కానీ జరుగుతుంది ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగినప్పటికీ కూడా. సో అదేవిధంగా 338B అనేటువంటి ఒక న్యూ ఆర్టికల్ ని ఇన్సర్ట్ చేయడం జరిగింది మన కాన్స్టిట్యూషన్ లోకి. సో 102 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రాసెస్ ద్వారా. సో ఎన్సీబీసీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 102, 101 జిఎస్టీ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 103 కూడా వెరీ మోస్ట్ అయింది. 103 చాలా సెన్సేషనల్. అసలు ఎవరు కూడా ఊహించినటువంటి రాజ్యాంగ సవరణ 103 రాజ్యాంగ సవరణ. సరే ఎవరు కూడా ఊహించలేదు. ఏంటి అంటే ఈబీసీలకు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రాజ్యాంగంలో ఆర్టికల్ 16 క్లాస్ 4 ఏం చెప్తుంది అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వెనకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ తరగతికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఉద్యోగాల్లో సరైనటువంటి ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం భావిస్తే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఆ వర్గాలకు కొన్ని ఉద్యోగాలను రిజర్వ్ చేయవచ్చు అని చెప్పేసి 16 క్లాస్ 4 చెప్తుంది. 16 క్లాస్ 4 చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. 16 క్లాస్ 4 ఏం చెప్తుంది? ఎస్సీ ఎస్టీ మరియు వెనకబడిన కులాలకు చెందినటువంటి వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగాలలో సరైన ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం భావిస్తే అలాంటి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కొన్ని ఉద్యోగాలను రిజర్వ్ చేయవచ్చు. రిజర్వేషన్ ఫెసిలిటీ దీనివల్ల చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు లబ్ధి పొందుతా ఉన్నారు 16 క్లాస్ 4 వల్ల. సో దీనివల్ల మనకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీలకు. కానీ ఇక్కడ రాజ్యాంగం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఎక్కడ కూడా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వలేదు. అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో చాలా కులాల్లో అప్పర్ క్యాస్ట్ గా కలవబడుతున్నటువంటి కులాల్లో ఎకనామిక్ గా కొంతమంది చాలా మంది బాగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు అంటారు. సో అలాంటి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని గతంలో ప్రభుత్వాలు భావించాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1991 పివి నరసింహరావు గవర్నమెంట్ ఉన్నటువంటి సమయంలో ఈబీసీలకు 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ ప్రభుత్వం భావించింది. కానీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. రాజ్యాంగము సామాజిక విద్యా పరంగా వెనకబాటును మాత్రమే చూస్తుంది. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, నాట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. సో ఇక్కడ సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వారికి రిజర్వేషన్ వర్తిస్తుంది కానీ మీరు ఆర్థికంగా రిజర్వేషన్ ఇవ్వడానికి రాజ్యాంగం ఒప్పుకోదు అని చెప్పేసి పివి నరసింహారావు 10% ఈబీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి సమయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఓకే, సో మండల కమిషన్ సమయంలో కూడా అదే విధమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది. ఈబీసీలకు రిజర్వేషన్ ఆర్థిక రిజర్వేషన్ వర్తించదు అని చెప్పేసి. సో రాజ్యాంగం దాన్ని అంగీకరించడం లేదు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే, రిజర్వేషన్ ఇవ్వాలి అనుకుంటే రాజ్యాంగాన్ని సవరించాలి. అదే చేసింది 103 రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగాన్ని సవరించింది. 16 క్లాస్ 4 కి అదనంగా మరొక క్లాస్ చేర్చింది, 16 క్లాస్ 5.
అలాగే 15 ఆర్టికల్ కి 15 క్లాస్ 5 అనేటువంటి ఒక ఆర్టికల్ చేర్చింది. 16 క్లాస్ 5 అండ్ 15 క్లాస్ 5 ఒక రెండు ఆర్టికల్స్ ఇన్సర్ట్ చేసింది రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 103 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఏం చెప్తుంది 16 క్లాస్ 5 ఏం చెప్తుంది, ఎవరైతే ఉన్నత కులాల్లో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఉంటారో, సో అలాంటి పేదలు అంటే ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీల కింద రిజర్వేషన్ అమలవ్వకుండా వాళ్ళ ఆ పరిధిలోనికి రాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉంటారో, ఆర్థికంగా వెనుకబడినటువంటి పేదలు, అలాంటి పేదలకు గరిష్టంగా మాక్సిమం 10% రిజర్వేషన్ ఇవ్వచ్చు. గరిష్టంగా 10% మించరాదు. అంటే 5% ఇచ్చుకోవచ్చు, 3% ఇచ్చుకోవచ్చు, 2% ఇచ్చుకోవచ్చు, 9% ఇచ్చుకోవచ్చు, 10% ఇచ్చుకోవచ్చు మాక్సిమం. సో గరిష్టంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు 10% విద్యా ఉద్యోగాలు రెండిట్లోనే కూడా రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది ఆర్టికల్ 103. ఇది అసలు ఎవ్వరూ కూడా ఊహించలేనటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, చాలా ధైర్యంగా చేయడం జరిగిందండి ఏ గవర్నమెంట్. సో ప్రస్తుతం ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రాజ్యాంగ సభ 103 ప్రకారం అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గరిష్టంగా 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడింది 103 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ కి 102 ఎన్సీబీసీకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్, 101 జిఎస్టీ, 100 బంగ్లాదేశ్ ఇండియా మధ్య ఉన్నటువంటి ఆ టెరిటోరియల్ పార్ట్స్ అనేటువంటివి ఎక్స్చేంజ్, అలాగే 103 వచ్చేసి ఈబీసీకి రిజర్వేషన్ 10% రిజర్వేషన్. ఇక 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇట్స్ రీసెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఏంటి అంటే 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఏంటి అంటే దీంట్లో రెండు అంశాలు ఇవి ఉన్నాయి, అంశం 1 అంశం 2. అంశం 1 ఏంటి అంటే ఎస్సీ ఎస్టీలకు లోక్సభ స్థానాలలో ఎన్నికలలో కొన్ని స్థానాలను లోక్సభ స్థానాలను ఎస్సీ ఎస్టీల కోసం రిజర్వ్ చేయాలి అని చెప్పేసి మనకి రాజ్యాంగంలో చెప్పబడింది. సో ఎస్సీ ఎస్టీలకు కొన్ని లోక్సభ స్థానాలు రిజర్వ్ చేస్తే ఆ స్థానాల్లో వాళ్లే పోటీ చేస్తారు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్లే పోటీ చేస్తారు. సో దీన్ని లోక్సభలో ఉండేటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అది రిజర్వ్డ్ సీట్ వాళ్లే పోటీ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అరకు అనేటువంటి ఒక కాన్స్టిట్యూన్సీ ఉందనుకోండి, లోక్సభ కాన్స్టిట్యూన్సీ. సో దాంట్లో ఎస్టీకి అది ఒక రిజర్వ్ చేయబడితే ఎస్టీలే పోటీ చేయాలి అందులో. ఇలా ఎస్సీ ఎస్టీలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి లోక్సభలో పోటీ చేయడానికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడింది. ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉంది. ఇది ఎవ్రీ 10 ఇయర్స్ ఒకసారి అమెండ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. సో 2020కి ఇది పూర్తి అయిపోయింది. 2020కి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సౌకర్యం అనేటువంటిది లోక్సభలో అక్కడతో అది ఆ టైం పీరియడ్ కంప్లీట్ అయింది. సో మళ్ళీ దాన్ని పొడిగించాలనుకున్నది గవర్నమెంట్. సో పొడిగించాలి అనుకుంది కాబట్టి 104వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. గతంలో 95వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. ఇది కూడా ఇంపార్టెంటే. 95వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చేసింది, 2010 నుంచి 2020 వరకు పొడిగించింది. 2020 వరకు ఎస్సీ ఎస్టీలకు కొన్ని స్థానాలు కేటాయించేటువంటి ప్రక్రియ 95వ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది 2020 వరకు. సో 2020 వచ్చేసింది, మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు మళ్ళీ లోక్సభ స్థానాల్లో రిజర్వేషన్ మళ్ళీ పెంచాలి కాబట్టి ఇప్పుడు కొత్తగా 104వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చింది. మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలకు అంటే 2020 నుంచి 2030 వరకు కూడా ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో రిజర్వేషన్ కల్పించేటువంటి ప్రక్రియ కోసం 104వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి మన జరిగినటువంటి గ్రామ సచివాలయం ఎగ్జామ్ లో ఈ బిట్ని కూడా ఆడడం జరిగింది. 104వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది, ఆప్షన్స్ అడిగిన ఆప్షన్స్ చూడండి, ఈబీసీ 10% రిజర్వేషన్, ఎన్సీబీసీకి రాజ్యాంగం వద్దా, జిఎస్టీ, మూడు ఇచ్చే ఆప్షన్ కన్ఫ్యూజ్ అవడం కోసం. సో 4వ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో స్థానాల్లో రిజర్వేషన్ కల్పించేదాన్ని 2030 వరకు పొడిగించడం జరిగింది 104వ రాజ్యాంగ సవరణ చట్టం. నేను కూడా క్లాసెస్ లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన కోచింగ్ సెంటర్ సంబంధించిన క్లాసెస్ లో మరీ పర్టికులర్ గా చెప్పాను ఈ బిట్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి. సో అదే బిట్ని ఇవ్వడం జరిగింది. ఓకే, అదే విధంగా మనకి ఇంకొక సెకండ్ అంశం ఏంటి అంటే ఎవరైతే నామినేటెడ్ సభ్యులు లోక్సభకు నామినేట్ చేయబడతా ఉన్నారో, మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 331 ప్రకారము భారత రాష్ట్రపతి లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను గరిష్టంగా నామినేట్ చేయవచ్చు అని చెప్పేసి మనకు ఉంది. సో ఇక్కడ ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులను నామినేట్ చేయవచ్చు రాష్ట్రపతి. ఇప్పటి వరకు అలాగే చేశారు, 230 స్థానాల నుంచి రాష్ట్రాల నుంచి ఎంపిక అవుతా ఉంటే ఇప్పటి వరకు గరిష్టంగా ఒక 13 స్థానాల నుంచి
యూనియన్ టెరిటరీస్ నుంచి ఎన్నిక అవుతా ఉంటే మొత్తంగా 243 మంది ఎన్నికయ్యారు. సారీ 243 సారీ 530 చూడండి, మొత్తంగా రాష్ట్రాల నుంచి 530 మంది ఇప్పటి వరకు లోక్సభ సభ్యులు ఎన్నికవుతూ వచ్చారు, 13 మంది యూనియన్ టెరిటరీస్ నుంచి ఎన్నికవుతూ వచ్చారు. మొత్తంగా 543 మంది లోక్సభ సభ్యులు ఎన్నికవుతూ వచ్చారు. దానికి ఒక ఇద్దరు ఆంగ్లో ఇండియన్ ని రాష్ట్రపతి నామినేట్ చేసేవాడు, కాబట్టి 543+2 545 ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ సభ్యుల సంఖ్య. ఓకే, ఇప్పటి వరకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేసేవాడు 16 లోక్సభ వరకు కూడా. కానీ 17 లోక్సభకు వచ్చేసరికి ఇప్పుడు ఏం జరిగింది అంటే కొత్తగా అమెండ్మెంట్ తీసుకొచ్చే 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటి అంటే ఇక నుండి ఆంగ్లో ఇండియన్ సభ్యులను నామినేట్ చేయడానికి రాష్ట్రపతికి అవకాశం లేదు. నామినేట్ అంటే అవకాశం లేదు అంటే ఇది కూడా ఇప్పటి వరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పొడిగించుకుంటూ వచ్చారు. 95 రాజ్యాంగ సవరణ ద్వారా 2020 దాకా పొడిగించారు. 104 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేశారంటే ఇక పొడిగించడం మానేశారు, అక్కడితో ఆపేశారు. అంతేకాని తీసివేయడం కాదు, పొడిగించడం మానేశారు. సో పొడిగించడం మానేశారు అంటే ఇంక కొత్తగా వచ్చేటువంటి లోక్సభలో ఆంగ్లో ఇండియన్ సభ్యుల్ని నామినేట్ చేయడానికి రాష్ట్రపతికి అవకాశం లేనట్టే, ఎందుకంటే ఇది పొడిగింపు జరగలేదు కాబట్టి. సో ఇక్కడ నుంచి ఈ ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేయలేడు. సో ఇప్పటి వరకు 530 రాష్ట్రాల నుంచి 13 మనకి ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉన్నారు కాబట్టి 543 మంది లోక్సభ సభ్యులు ఉంటారు. అయితే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం జరిగిన తర్వాత మన 530లో 6 లోక్సభ స్థానాలు మరి దీంట్లో యూనియన్ టెరిటరీస్ లో కలిసిపోయాయి. ఎందుకంటే దాన్ని మరి యూనియన్ టెరిటరీగా మార్చేశారు కాబట్టి రాష్ట్రాల నుంచి ఇప్పుడు ప్రస్తుతం 24 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు, 13+6 19 మంది యూనియన్ టెరిటరీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు, ఇక ఆంగ్లో ఇండియన్ సభ్యులు లేరు ఇక్కడ నుంచి. సో ఇది 2వ అంశం 104వ రాజ్యాంగ సవరణ చట్టంలో. సో ఈ విధంగా రాజ్యాంగాన్ని సవరించేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఇది భారత రాజ్యాంగము దృఢ అదృఢ రాజ్యాంగ మిశ్రమం అనేటువంటి విషయము. సో ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో భాగంగా ఈరోజు మనం దృఢ అదృఢ రాజ్యాంగానికి సంబంధించినటువంటి పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు 3 పేరుతో మరికొన్ని మౌలిక లక్షణాన్ని నెక్స్ట్ క్లాస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఈ బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ కేవలం సీరియస్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా క్వాలిటీ క్లాసులు అందివ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో స్థాపించబడినటువంటి ఛానల్ బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. దీన్ని అందరూ కూడా మీరు సక్రమంగా ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను. మీ మంగారావు బజ్జ. థ్యాంక్ యూ సో మచ్.